కానీ నాగ చైతన్య గారు మీలో ఉన్న స్పెషాలిటీ నేను విన్నాను, అది నిజమో కాదో మీరే చెప్పాలి. మీరు రేసింగ్ ఇష్టం కాబట్టి మీకు మీరు ఒక కార్ని మీరే సొంతంగా డిజైన్ చేసుకున్నారు జపాన్ వరకు షిప్ లో వెళ్ళి అని? నో, జపాన్ వరకు షిప్ లో వెళ్ళి డిజైన్ చేయటం కాదు. అది నా 18 బర్త్డేకి నాన్న ఒక కార్ నాకు గిఫ్ట్ ఇచ్చారు. నేను అది పర్సనల్ గా నాకు నచ్చినట్టు మోడిఫై చేసుకున్నాను. అక్కడికి వెళ్ళి చేయించుకున్నారు? అక్కడ కాదు, ఇక్కడ ఇండియాలోనే. బయట అక్కడ నుంచి పార్ట్స్ అన్ని తెప్పించుకొని ఇక్కడ కావాల్సినట్టు చేసుకున్నారు. ఓకే, అంతేనా? మాకు ఇంత ఇంత న్యూస్ ఉంటే దాన్ని కొంచెం మేము స్ప్రెడ్ చేసుకుంటాం. సో ఎన్హాన్స్ అయ్యింది అయితే అలాగా. ఎస్. ఓకే, మీ ఫేవరెట్ కార్ ఏది మరి? కార్ నాకు ఆటోమొబైల్స్ అంటే ఇష్టం. నాకు ఆ వరల్డ్ ఇట్స్ మై హాబీ. సినిమాలు కాకుండా నాకు ఫ్రీ టైం ఉన్నప్పుడు దాన్ని ఎక్కువ స్టడీ చేస్తూ ఉంటాను. ఓకే, మీరు ఆల్రెడీ నేను బైక్ డ్రైవ్ చేయడం చూశాను కాబట్టి మిమ్మల్ని నా క్వశ్చన్ అడగలేను, కానీ స్టిల్ ఒక ఇంటర్వ్యూలో రాణా గారు ఒకసారి అన్నారు బైక్ డ్రైవ్ చేయమంటే ఆయన చెప్పారంట సినిమాలో ఒక టైం వచ్చినప్పుడు నాకు డ్రైవ్ చేయడం రాదు అని. ఎందుకు అంటే చిన్నప్పటి నుంచి కార్లే డ్రైవ్ చేసా కానీ బండి నడపలేదు అని. ఇలాంటి సిచ్యువేషన్ మీకు ఎప్పుడన్నా వచ్చిందా ముందు నుంచి మీరు బైక్ మీద? లేదు, అలా సిచ్యువేషన్ ఏం అలా ఏం రాలేదు. మేబీ మీరు సిల్వర్ స్పూన్ కాబట్టి మీకు అలాంటి ఎక్స్పీరియన్స్ మీకు లేదా? ఏది బైక్ నడపడం అంటే కొంచెం కష్టం, కార్ అయితే కంఫర్టబుల్ ఉంటుందండి. లేదు, బైక్స్ ఏ ఇష్టం అసలు. ఓ యా యా, దానికి ముందు సైకిల్స్. సైకిల్? మీరు సైకిల్ కూడా? ఇప్పుడు సైకిల్ కనపడవు, కాలేజీకి వెళ్ళిన సైకిల్ మీద. ఓ గ్రేట్, మిమ్మల్ని సైకిల్ మీద ఊహించుకుంటే కొంచెం విచిత్రం. అంటే మీకు తెలియదు, నీ వయసుకి సైకిల్ చూసి ఉండు. అయ్యో చూసాను సార్, నేను చూసాను కానీ అంటే ఎవరు వాడట్లేదు అంతే. ఇప్పుడు ఎవరు వాడట్లేదు, సైకిల్ మానేశారు టోటల్గా. ఆ టైంలో సైకిల్ వాజ్ ద బిగ్గెస్ట్ ఫార్మ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్, ఇంత ట్రాఫిక్ కూడా ఉండేది కాదు. అవును కరెక్ట్, అందరూ సైకిల్ మీద వెళ్తూ ఉండారు.